కూడా ఎక్కువ సీట్లు వచ్చాయి. అవును, దాంట్లో వన్ ఆఫ్ ద రీజన్ క్యాపిటల్. క్యాపిటల్ అనేటువంటి దాన్ని ఎవరితో చర్చించలేదు. మనంగా అది మాట చెప్తుంది, రాధాకృష్ణ గారే చెప్పారు, తెలుగుదేశం ఆత్మ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మూడు రాజధానులను ఎవరితో చర్చించలేదు. ముందు ఒక రాజధాని అమరావతి పెట్టేటప్పుడు అన్ని ప్రాంతాల వాళ్ళతో చర్చించి ఉంటే బాగుండేది. ఆయనే మాట్లాడారు, ఆయన ఎడిటోరియల్లో రాశారు ఒకసారి, అది అప్పుడప్పుడు రివ్యూల్లో రాస్తూ ఉంటుంటారు కదా. ఒక్కోసారి ఆయనలో నిజమైన జర్నలిస్ట్ వస్తుంటాడు, మళ్ళీ తర్వాత తెలుగుదేశం కమ్మేస్తుంది కాబట్టి అట్ట మిస్ అవుతుంటాడు. కానీ ఆయనే అన్నమాట అది నిజం. అంటే అప్పుడే రాజధాని విజయవాడ పెట్టచ్చు, అమరావతి అని 29 గ్రామాలు అనేది వాళ్ళ పార్టీ వాడికి కూడా తెలియదు కదా, కొంతమందికే తెలుసు. అక్కడ కొన్నోళ్ళు కొంతమంది, అందరూ కాదు. అందరూ అయితే మొత్తం అసలు అక్కడ వాళ్ళందరినీ పొడి చేసైనా లాక్కునేవాళ్ళు భూములు. ఆ స్టేజ్ వచ్చింది అనుకుంటే అది ఒక. ఇంకోటి ఏంటంటే అప్పుడు వీళ్ళందరూ సజెస్ట్ చేసేవాళ్ళు సిటీలో సెంటర్లో పెట్టండి సార్, ఇట్లాగే. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు చెప్పేవాళ్ళు సార్, కొంచెం హైకోర్టు తీసుకొచ్చి ఆ ఏరియాలో పెట్టించండి ఇట్లాగనేది. చంద్రబాబు నిర్ణయం తీసేసుకున్నాక ఎవరు ఎదురెళ్ళరు. అంటే ఒకటి పొలిటికల్ లీడర్లతో చర్చించాల్సింది, ఇన్వెస్టర్లతో చర్చించారేమో ఒకవేళ. అసలు కొంతమంది తెలియదు అంటే అదే కదా, కమిటీ కదా. అదే అదే కమిటీ వేసింది ఎవరు, ఎవరితో? నారాయణను ఆయన ఒక పెద్ద ఫైనాన్షియల్ సోర్సెస్ కదా టీడీపీ. అప్పట్లో ప్రాంతీయ పార్టీలో ఉండేటువంటి ఫీలింగ్ ఎట్లా ఉంటుందంటే మేమే రాజులు అనినే ఉంటుంది. ప్రజలు అనే కాన్సెప్ట్ ఏం పూర్ వీళ్ళు, అదే మైనస్, అదే ప్లస్ వాళ్ళకి. ప్లస్ ఏంటంటే అహం బ్రహ్మోస్మి, మన నాయకుడు లేకపోతే దేశం ఏదో అయిపోతుందిరా. మీరు చూడండి, కేఏపాల్ మనుషులు కూడా కేఏపాల్ తప్పించి ఇంకేం లేరు అనుకుంటారు. అంతే కదా, కాబట్టి ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటుంది. అదే ఒక నిజమైన జెన్యూనిటీ. ఇక్కడ జాతీయ పార్టీల దగ్గర కొంత ఆ వెసులుబాటు ఉంటుంది. జాతీయ పార్టీలు అట్ట పిచ్చి పిచ్చిగా చేయడానికి ఉండదు. ఇక్కడ నాయకులు అనుకున్నా మళ్ళీ అధిష్టానం దగ్గర సిట్టింగ్ అప్పుడు అన్ని వర్గాలను కూర్చోబెడతారు. అక్కడ కూర్చోబెట్టినప్పుడు వాళ్ళు ప్రత్యామ్నాయం కూడా అక్కడ ఉన్న ఆఫీషియల్స్ని కూడా కూర్చోబెట్టుకుని మాట్లాడతారు. అంత సిస్టమేటిక్గా వెళ్తుంది అక్కడ. ఇక్కడ మిస్సింగ్ అవుతున్నటువంటిది ఇది. వీళ్ళు మెయిన్ ఏంటంటే రేపు పొద్దున రాజధాని అన్నటువంటి కాన్సెప్ట్ లైన్లోకి వచ్చినప్పటి నుంచి ఉత్తరాంధ్ర గారి